రాగి చెంబులో నీళ్లు మంచం కింద పెట్టుకోమంటారు పైగా ఈశాన్య దిశలో పెట్టుకోమంటారు దానికి అర్థం ఏమిటండి కారణం ఏమిటండి ఏమిటో ఈ వాస్తు పేరు చెప్పి మా చెవుల్లో పూలు పెట్టేస్తున్నారండి ఏం చేతంటే ఈశాన్యంలో చెంబు పెట్టుకోండి ఫలానా తోట ఫలానా పెట్టుకోండి తెల్లరు కానీ అది ఫలా ఇన్ని చెప్పేసరికి మేము మంచం సర్దుకునేసరికి నిద్రపోవడానికి వెడితే మంత్రం సర్దుకోవడానికే పదిహేను నిమిషాలు పడుతుందండి అన్నాడు ఒక ఆయన మిత్రుడా దీని అర్థం ఇది కాదు అసలు మంచం ఎలా ఉండాలో ఎవరైనా గమనించారా లోపల ఎక్కడైనా కానీ ఇలాంటి చోట్ల కానీ ఎవరైనా చెప్పారా ఉపనిషత్తు చెప్పిందయ్యా మంచం ఎలా ఉండాలన్నది ఏమిటది పంచాగ్ని విద్య అని ఒకటి ఉంది అలాగే పంచశయన విద్య అని ఒకటి ఉంది మంచానికి ఎప్పుడు కూడా ఐదు లక్షణాలు ఉండాలి ఐదు లక్షణాలు మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది దాని జోలికెట్టలేదు రాగి చెంబు నీళ్ళ దగ్గర వస్తున్నాం ఒకప్పుడు పడకగదనే కాదు అసలు నిద్రపోతున్న వాళ్ళు పక్కనే మంచిన చెంబు పెట్టుకునేవారు ఎందుకోసం అంటే మధ్యలో ఆ దాహం వేస్తే తాగడానికండి కానీ మధ్యలో దాహం వేస్తే తాగడానికన్నది ఒకటి మాత్రమే తాగడ అవసరం లేకపోయినా కానీ చక్కగా రాగి జంబులో నీళ్లు పెట్టుకునేవారు అన్నట్టు రాగి జంబులో నీళ్లతోటి వేరే పనులకు కూడా పెడుతుండేవారు వెనకటి రోజుల్లో అందుకని రాగి జంబు అనే గుర్తు వేరే ఉంది కంగారు పడకండి ఎందుకు ఇది అంటే దీనికి కారణాలు ఉన్నాయి చాలా అందమైన కారణం కృష్ణ యజుర్వేదం చెప్పింది ఏమిటో తెలుసున మనము రాత్రి నిద్రపోతున్నాం అనుకోండి బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకోవాలండి బెడ్ ల్యాంపు అవసరమే ఉందండి అంటారు చాలామంది దానికి వాస్తు శాస్త్రంలో చెప్తారు కారణాలన్నీ కూడా నేను వాస్తు వాస్తుదోలికి వెళ్తలేదు విషయంలో అంతరార్థో చెప్తాను ఏమిటంటే నిద్రపోతున్నాం నిద్రపోతున్నామంటే దానికి నిద్రకి ఒక గౌరవం ఉంది వెనకటి రోజుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు నిద్రపోతుంటే ఎవరో వచ్చి అడిగారు తాతగారినారా బాబాయ్ గారినారా అంటే నిద్రపోతున్నారని చెప్పేవారు కాదు భగవద్గుణానుసంధానంలో ఉన్నారు నిద్రపోతున్నా అంటే సుష్టు ఆపీతో భవతి భగవంతుని దగ్గరలో ఉన్నారని అర్థము అంటే తాత్కాలికంగా నిద్రపోతున్నా కూడా భగవద్గుణానుసంధానము అద్భుతమైన ఆనందంలో ఉన్నారని అర్థం అనమాట అలాంటి నిద్రపోయే సందర్భంలో మనకి ఇబ్బందులు కలుగుతాయని కొందరిని ప్రార్థించి మన నిద్రపోవాలి ఎలాగో తెలుసా యజ్ఞ మండపంలో యజ్ఞం చేస్తున్నాడు ఆ అధికారి ఇంటికి వెళ్ళిపోవడానికి ఉండదు సాధారణంగా అక్కడ యజ్ఞ మండపంలోనే నిద్రపోవాలి కానీ నిద్రపోతే ఈ యజ్ఞం పాడు చేయడానికి వచ్చే రాక్షసులు ఉంటాడు చూసారా ఆ రాక్షసులు వాడి ప్రాణం తీస్తారు అందుకని అగ్నికి దండం పెట్టి ఒక శ్లోకం ఒక మంత్రం ఉంది అవిటది అగ్నే వ్రతపతేత్వం వయం సుమంది శ్రీమహి త్వంసు జాగృహి మేం నిద్రపోతుంటాం నువ్వు మెళకోగా ఉండు దేనికో తెలుసా రక్షసానం అపత్యయి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చే రాక్షసులు ఉంటారే వాళ్ళని తొలగించు ఇదే రాత్రిపూట నిద్రపోతుంటే బెడ్రూములో బెడ్ ల్యాంప్ ఉండడంలో అంతరార్థము ఎంత ఉంది వాస్తు శాస్త్రంలోనూ దీని వెనకాల కారణం ఇది అయితే రాగి చెంపు నీళ్లు అంటున్నారు ఏమిటండి ఎక్కడుంది మళ్ళీ ఇంకో రహస్యం రాగి పాత్రకి రాగి దానికి ఏమిటి అధిపతి అగ్నిదేవుడు అధిపతి నీళ్ళంటే అంటే జలము అంటే మనకి ఉపనిషత్తులు ఏడు చెప్పారు కదా అగ్నే రాప అగ్ని నుంచే నీరు పుట్టాయి అంటే అగ్నేమో చెంబు తండ్రి లోపల ఉంది జలము అవి పెడుతున్నామంటే ఏమిటి రాత్రి పూట మనకి పీడకళ్ళు కానీ ఇతరములైన ఇబ్బందులు కానీ లేదా కొన్ని రకాల దుష్టశక్తులు కానీ మన దగ్గరికి రాకుండా ఉండడానికి మన వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక చిన్న విధానం ఇది అలాగే దీనికి ప్రత్యేకించి కృష్ణ యజుర్వేదం దాంట్లో ఏకాగ్ని కాండ అని చెప్పి దాంట్లో భాగంలో బ్రహ్మచారికి అగ్ని ఆరాధన ఇవంతా నేర్పుతూ అక్కడ ఒక మంత్రం ఉన్నది జలకలశం తీసుకుని జలముని ప్రార్థన చేయమంటారు ఎవనో తెలుసునా ఓ జలదేవత నువ్వేం చేయాలో తెలుసునా ఆప సుప్తేషు జాగ్రత్త ఎందుకని రక్షసానం అపహత్యయి రక్షాంసి నిర్నుద ఇగో జ్ఞాపకం పెట్టుకో మేము నిద్రపోతుంటాం బ్రహ్మచారులం కదా ఏదో ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటాం అలాంటప్పుడు చటుక్కని మా బ్రహ్మచర్యం పాడు చేయడానికి ఏవైనా శక్తులు రావచ్చు బ్రహ్మచర్యం పాడు చేయడానికి లేదా మా ప్రాణాలు తీయడానికి జంతువులు రావచ్చు అక్కడ లిస్ట్ చెప్పారు దాంట్లో ఎక్కాను అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు తొలగించు అందుకని నేను ఇక్కడ జలముని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఓ జలదేవత ఏమిటి వరుణదేవుడికి ఉన్న గొప్పతనము వరుణుడంటే ఎవరో తెలుసునా మనలో ఉండే పాపపుణ్యాలన్నీ చూస్తూ ఉంటాడు మన శరీరంలోనూ నీళ్లుంటాయి మన చుట్టుపక్కల వాతావరణంలో నీళ్లుంటాయి నీళ్లలోనూ ఉంటాయి మన పాపాలు వస్తాడు ఏంటిది ఆయన వరుణ వరుణ యా సాగుం వరుణో యాతి చెప్తుంది జలం లోపల కాబట్టే మనం స్నానం చేయడానికి అనుకోండి నీళ్ళలోకి శరీరం ఉణుకుతుంది దేనికి మనలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేయడం ప్రయత్నిస్తాయి అంటే బస్సు సాగితే బస్సులో జనాలతో ఒకసారి దిగాారు అనుకోండి బస్సు షేక్ అవుతుంది అల్లా మన వాడి కూడా షేక్ అవుతుంది అందుకని వరుణదేవుడు యా సాగుం వరుణో యాతి తిరుగుతూ తిరుగుతూ అపశ్చత్ జనా వృత అనృతే మనం చేస్తున్న తప్పులు పాపాలన్నీ చూస్తుంటాడు అందుకని వరుణదేవుడికి ప్రార్థన జలములారా అలాగే రాగి అధిపతి ఎవరు అగ్నిదేవుడు అంచేత అగ్ని మీ ఇద్దరు కూడా మమ్మల్ని కాపాడండి అయ్య పొరపాటుని మేము బెడ్లాం పెట్టుకోవడం లేదు ఎవడో పడుకుని నిద్రపోతున్నాం మంచి విజయం పెట్టుకుంటాం నష్టం ఉంది అక్కడ అగ్ని ఉంటాడు వరుణదేవి ఉంటాడు బాబు మన భారతీయ సాంప్రదాయంలో ఏ అలవాట్లు కూడా మూఢాచారాలు కాదు కొన్ని కొన్ని శాస్త్రాలని మీరు కొన్నాళ్ల పాటు తిట్టి పోశారు ఆ శాస్త్రాల పేరు చెప్పటం లేదు నేను నలభై ఏళ్ల కిందట తిట్టిపోస్తుండేవారు వాటిని తర్వాత దాని మీదనే ప్రతివాడు రోడ్డు పక్కన పుస్తకం కొనుక్కోవడం చదవడం ప్రాక్టీస్ చేయడం లక్షలు సంపాదనలు చేస్తున్నారు బాబా ఆ శాస్త్రాలేవి అబద్ధములు కావు వాటికి బలమైన ఆధారం వేదం ఉంది వేదంలోంచి ఈ శాస్త్రాలన్నీ పుట్టాయి అక్కడి నుంచి వచ్చినవి ఇవి అన్నట్టు ఒకసారి ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తే అక్షయ పాత్ర ఇచ్చే కదా సినిమాల్లో చూపిస్తాడు అదో వెండి బంగారంతో తయారు చేసిందని చెప్పి అది వెండి బంగారం కాదండోయ్ రాగి పాత్ర అది విశేషం అక్షయ పాత్రుడా రాగి పాత్రే అందుకనే ఒకప్పుడు కూరగాయలు పట్టుకొచ్చిన రాగి పళ్ళెల్లోనూ రాగి పాత్రలోనూ అట్టే పెట్టి మర్నాడు వాడుకునేవారు లేదా రాగి పాత్రలో ఉన్న నీళ్లలో కొన్ని కూరలు వేసి ఎందుకని రాగి అగ్నికి సంకేతము అలాగే రాగి లోపల కూడా ఔషధ గుణాలు ఉంటాయి ఇన్ని ఉన్నాయి అంచేత రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవడంలో అంతరార్థం అయితే ఈశాన్య దిక్కే ఎందుకండి బాబు పాటించగలిగితే మంచిదే ఈశాన్య దిక్కుకి అధిపతి గురుడు గురుబలాన్నికు క్షేమంగా ఉండాలి అదేమిటండి గురుబలం ఉంటే ప్రయోజనండి మాకు అంటారా గురువు అంటే ఎవరండి బృహస్పతి బృహస్పతి గొప్పతనం తెలుసా ఇంద్రుడి భార్య శచీదేవి ఉందే ఇంతమంది రాక్షసుడు ఎక్కడెక్కడో మీద పడ్డారు ఇంద్రుడి మీద ఒక్కడైనా శచీదేవి తోలికి వెళ్ళగలిగాడా పురాణాలు తిరిగాయండి ఒకసారి లేదు ఆఖరికి నహుషుడు కూడా శచీదేవి మీద కన్నేస్తే శచీదేవిని కాపాడిందెవరు తెలుసినా బృహస్పతి గురుడు మాత్రమే అది విశేషం అనమాట బృహస్పతి అంటే అర్థం బృహత్వైవాక్ తస్యాపతి బృహస్పతి బృహత్ అంటే వేదమంత్రము వేదమంత్రములన్నిటికీ అధిపతి శివునికి పేరుంది అలాగే ఇంద్రుడికి పేరుంది బృహస్పతికి పేరుంది విష్ణువుకి పేరుంది బ్రహ్మకి పేరుంది ఇంతమంది శక్తులు రాగి పాత్రలో ఉంటాయి అది ఎక్కడ ఈశాన్య దిక్కులో పెట్టినట్టయితే అది అర్థం అంచేత మీరెప్పుడైనా కొన్ని కొన్ని ఆచారాలు పాటించేటప్పుడు ఆచారాల్లో ఉన్న వాటికి అంతరార్థం మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి కానీ కొంతమంది ఇలా చేసినట్లు వెళ్ళిపోతుంటారు వాళ్ళకి తెలియదు పాపం అంచేత తెలుసున్న చోటికి వెళ్ళండి భగవద్గీతలో చెప్పనే చెప్పాడు ఉపదేశంతితే జ్ఞానం తత్వదర్శన ప్రణిపాతేన పరిప్రస్ సేవయ ఇది విశేషం అందుకని రాగి పాత్రలో నీళ్ళలో ఉన్న అంతరార్థం అది ఆ రాగి పాత్రలో ఉన్న నీళ్ళని మనం పొద్దున్నే ముఖప్రక్షానికి వాడుకోవచ్చు లేదా మన గార్గిలింగ్ ఏదో అంటున్నాయి కదా దానికి వాడుకోవచ్చు వేరే పనికి కూడా పాతకాలంలో వాడుతుండేవారు కొంచెం బాగుండదు చెప్తేను అందుకని చెప్పరా అంతే సంగతి మరి ఉంటావు మరో సందేహంలోకి వెళ్తాం స్వస్తి